హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మీడియాఎఫ్ఎక్స్ మూవీస్ నేను మీ యాంకర్ నిహారిక September 22nd అయితే అష్టదిగ్బంధనం మూవీ అయితే రిలీజ్ కానుందండి ప్రస్తుతం అయితే మనం ఆ టీంతో ఉన్నాము ఆ మూవీకి సంబంధించిన వివరాలన్నీ అడిగి తెలుసుకుందాం హలో అండి ఎలా ఉన్నారు నేను కూడా చాలా బాగున్నాను సో అష్టదిగ్బంధనం మూవీ టైటిల్ గురించి ఫస్ట్ మనం మాట్లాడుకున్నట్టయితే వై ఓన్లీ ఆ టైటిలే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు మీరు ఫస్ట్గా ఈ కథకి అష్టదిగ్బంధనం అనే టైటిల్ యాప్ట్ అవుతుందండి ఎందుకంటే సినిమాలో 8 క్యారెక్టర్స్ ఉన్నాయి ఆ 8 క్యారెక్టర్స్ కూడా సినిమాలో కీ రోల్ అన్నట్టు ఆ 8 క్యారెక్టర్స్ చుట్టే కథ తిరుగుతుంది ఇంకా అష్టదిగ్బంధనం అంటే ఒకరినొకరు లాక్ చేసుకుంటారు సో వాళ్ళకున్న సెల్ఫిష్నెస్తో కానీ వాళ్ళకున్న గోల్స్తో కానీ వాళ్ళని వాళ్ళు లాక్ చేసుకోవడానికి ట్రై చేస్తారు కాబట్టి ఈ 8 మంది లాక్ సిస్టమ్ అన్ని రెండు కూడా కథలో ఉన్నాయి కాబట్టి దానికి యాప్ట్ అయ్యేటట్టుగా అష్టదిగ్బంధనం టైటిల్ పెట్టడం జరిగింది సో ఈ మూవీ ఒక సస్పెన్స్ థ్రిల్లర్ అంటారా ఇది సస్పెన్స్ థ్రిల్లర్ కింద పరిగణించవచ్చు దాంట్లో యాక్షన్ మిళితమే ఉంటుంది ఓకే అండి ఇది ఒక ఫ్యామిలీ పిక్చర్ అనొచ్చా లేకపోతే ఇది యూత్కి కానీ లైక్ ఒక సొసైటీకి ఒక మెసేజ్ ఓరియంటెడ్ ఫిల్మా లైక్ ఏ టైప్ ఆఫ్ మూవీ అనొచ్చు ఆల్ టైప్ ఆఫ్ ఆడియన్స్ అంటే ప్రేక్షకులు ఇందులో మనం విడదీస్తున్నాం వాళ్ళు ఇలా 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 అని చెప్పేసి అందరు కూర్చొని నీట్గా చూడొచ్చు సినిమా ఇందులో ఎలాంటి ఏ క్యారెక్టర్ కూడా బూతులు మాట్లాడద్దు అబ్యూజ్ వర్డ్స్ వాడద్దు ఆ తర్వాత రొమాంటిక్ సీన్స్ కూడా మీరు ట్రైలర్లో ఏదైతే చూసారో అంతే ఉంటాయి కానీ దాని ఆ పరిధిని మించి ఉండవు నీట్గా క్లీన్గా ఉంటుంది వల్గర్ సీన్స్ ఉండవు సో అందరు కలిసి సినిమా చూడొచ్చు ఎంజాయ్ చేస్తారు ఈవెన్ మన సినిమాలో యాక్ట్ చేసిన ఆర్టిస్టులు వాళ్ళ ఫ్యామిలీతో పిల్లలతో పాటు వచ్చి సినిమా చూశారు ఎవరు ఎలాంటి ఇబ్బందికి లోన్ అవ్వలేదు అసలు వాళ్ళ ఇబ్బందికి లోన్ అయ్యేట్టుగా సీన్స్ ఉంటే మనం మేము వాళ్ళని ఇన్వైట్ చేయము అసలు ఫ్యామిలీస్ని సో అందరు కలిసి సినిమా చూసి ఎంజాయ్ చేసేలాగా ఉంటుంది ఎంగేజింగ్ లాగా ఉంటుంది సినిమా ఓకే షార్ట్ వర్డ్స్లో ఫిల్మ్ గురించి చెప్పండి షార్ట్ వర్డ్స్లో చెప్పాలంటే సండే మ్యాగజైన్లో ఒక పజిల్ గేమ్ లాగా ఉంటుంది సినిమా అది మనం కూర్చొని పజిల్ గేమ్ ఫీల్ చేస్తున్నప్పుడు ఎలాంటి ఎంజాయ్మెంట్ ఎలాంటి థ్రిల్ ఫీల్ అవుతామో ఆ నెంబర్స్ వెతికి ఫీల్ చేసేటప్పుడు అలాంటి ఫీల్ ఇస్తుంది ఈ సినిమా ఓకే అండి సో మీరు చెప్పండి విశిక గారు ఎలా ఉండింది మూవీ టీంతో వర్క్ చేసేటప్పుడు లైక్ ప్రొడక్షన్ కానీ డైరెక్టర్తో కానీ ఆర్ యూ లైక్ యు ఆర్ కంఫర్టబుల్ విత్ దెమ్ అండ్ ఓవరాల్గా హౌ వాజ్ యువర్ జర్నీ ఆబ్వియస్లీ కొత్త కొత్త ప్రొడక్షన్స్ని ట్రై చేస్తున్నప్పుడు కొత్త కొత్త అనుభవాలని తీసుకుంటాం ఎక్స్పీరియన్సెస్ యా సో ఇది కూడా కొత్త ఎక్స్పీరియన్స్ అనుకుంటాను అండ్ కొత్త వాళ్ళతో పరిచయం పెరుగుతుంది కాబట్టి యా యా సో మీరేమంటారు మీకు ఎలా ఉండింది వీళ్ళతో ఈ టీంతో చాలా మంచి ఎక్స్పీరియన్స్ అండి ప్రొడక్షన్ కూడా నేను అనుకున్నాను సింపుల్గా అంటే డీసెంట్ అబ్బాయి చాలా మంచి ఎక్స్పీరియన్స్ అండి దానికన్నా ఎక్కువ నేను ఏం చెప్పలేను అన్నాను అంటే ప్రొడక్షన్ పరంగా మీరు అన్నట్టుగా కొత్త వాళ్ళు అనేసి అన్నారు కొత్త ప్రొడక్షన్ అలాగే మేము కొత్త ఆర్టిస్టులం కూడా సో మమ్మల్ని ఎలా ట్రీట్ చేస్తారనేది ఒకటంటే వీళ్ళు సినిమాకి ఎలా ఖర్చు పెడతారు అంటే ఖర్చు అనేది ఒక వాళ్ళకి కన్స్ట్రెయింట్ ఉంటుంది డైరెక్టర్ వాళ్ళకి ఈ బడ్జెట్లోనే చేయాలని ఒక్కసారి ఏమవుతుందంటే బడ్జెట్ దాటుతున్నప్పుడు కాంప్రమైజ్ అయిపోతారు క్వాలిటీ తగ్గిపోతుంది సో ఇక్కడ ఆ ప్రాబ్లం రాలేదు కొంచెం బడ్జెట్ పెరిగిండొచ్చు తగ్గిండొచ్చు బట్ ప్రొడక్షన్ పరంగా ఎప్పుడూ మాకు అనేది ఎక్కడ లోటు చేయలేదు మేము అడగకముందే మాకు అన్ని ప్రొవైడ్ చేశారు అట్ ద సేమ్ టైం సినిమా పరంగా అవుట్పుట్ పరంగా కూడా అన్నీ వచ్చేలాగే ఆ క్వాలిటీ వచ్చేలాగా ప్రతిదీ ప్రొవైడ్ చేశారు ఈవెన్ డైరెక్టర్ ఆయన డైరెక్షన్ వర్క్ చేయడం కూడా చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఓకే విశిక గారు మీరు తెలుగు అయితే చాలా బాగా మాట్లాడుతున్నారండి అసలు మీరు తెలుగు అమ్మాయేనా నేను తెలుగు అమ్మాయి ఓకే పక్క తెలంగాణ ఓకే అండి సో కొత్త కొత్త వాళ్ళకి అంటే యూజువల్గా అయితే మూవీస్లో మనకి కరెంట్గా అయితే బయట నుంచి తెచ్చుకుంటున్నారు లైక్ హీరోయిన్స్ని కానీ హీరోస్ని కానీ మోస్ట్ ఆఫ్ ది రోల్స్ అయితే బయట నుంచి తెచ్చుకుంటున్నారు కదా సో కొత్త వాళ్ళకు కూడా ఛాన్స్ ఇవ్వాలి ఇప్పుడు మీరైతే ఇచ్చారు అలాగే ఇన్ ఫ్యూచర్లో కూడా అలాగే సపోర్ట్ చేస్తారా లైక్ తెలుగు వాళ్ళకి కానీ అంటే కొంతమంది అమ్మాయిలు బయటికి రావడానికి భయపడతారు యూజువల్గా సో అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు అంటే ఫ్యూచర్లో ఏం చేస్తామని తెలియదండి ప్రస్తుతానికి అయితే ఈ సినిమా మీద దృష్టి ఉంది 22nd కోసం ఈగర్లీ వెయిట్ చేస్తున్నాం సినిమా ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారు వాళ్ళ రెస్పాన్స్ ఎలా ఉంటుంది ప్రీమియర్స్లో మాకు వచ్చిన రెస్పాన్స్ ఏదైతే ఉందో సేమ్ రెస్పాన్స్ రావాలని కోరుకుంటున్నాం దృష్టి అంతా సినిమా మీద ఉంది ఫ్యూచర్ అనేది ఈ సినిమా తర్వాత ఆలోచించాలి ఓకే ఓకే అండి సో పెద్ద బ్లాక్ బస్టర్ అయితే అవుతుంది అని అనుకుంటున్నారా ఈ మూవీ సో బ్లాక్ బస్టర్ అవుతుంది అంటే ఆ రేంజ్
పక్కన పెడితే నేను బ్లాక్ బాస్టర్ సూపర్ హిట్ అనుకోవడం అనుకో, ఈ సినిమాకి కానీ చేసినందుకు మాకు కానీ మంచి పేరు తీసుకొస్తుంది సినిమా. మనమంటూ ఇండస్ట్రీలో అష్టదిగ్బంధనం అనే సినిమా వచ్చింది, బాగుంది, డైరెక్టర్ బాగా చేశారు, అందులో యాక్ట్ చేసిన వాళ్ళు బాగా చేశారు, సినిమా బాగుంది, ఈ నేమ్ వస్తే చాలు, ఈ నేమ్ వస్తుంది అని కోరుకుంటున్నాను. ఓకే అండి. సో కామెడీ గురించి, లైక్ కమెడియన్స్ కానీ లైక్ కామెడీ గురించి ఎలా ఉండింది? ఈ సినిమా కంప్లీట్గా సీరియస్గా వెళ్తుందండి, కామెడీ సబ్జెక్ట్ కాదు, కానీ మీకు కామెడీ కామెడీ లేదనే ఫీల్ మీకు ఏర్పడదు. ఎందుకంటే సినిమా ఎక్కడ కూడా ఆగదు, మీరు కూర్చున్న దగ్గర నుంచి సీన్ టు సీన్ సీన్ టు సీన్ సీన్ టు సీన్ వెళ్ళిపోతుంది. నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ ఏంటి అనేది ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది సినిమాలో. ఎంటర్టైన్మెంట్ అంటే ఓన్లీ కామెడీ కాదు, జస్ట్ ఏ సినిమా అయితే బిగినింగ్ టు ఎండింగ్ వరకు మిమ్మల్ని ఆ సినిమాలో ఇన్వాల్వ్ చేస్తుందో అది ప్రతిదీ కూడా ఎంటర్టైన్మెంట్ కిందకే వస్తుంది. సో ఈ సినిమా మంచి ఎంటర్టైనర్. నైస్ నైస్. మీకు ఇంకా హీరోకి మధ్య ర్యాప్ చెప్పండి. ఫ్రెండ్లీ ర్యాప్. ఓకే. అంటే కంఫర్ట్ జోన్లో ఉంటాం ఎప్పుడు కూడా, ఎక్కువ ఎక్కువ ఫుడ్ గురించి మాట్లాడుకుంటాం, ఎందుకంటే ఇద్దరం ఫుడ్ లవర్స్. ఓకే. సో ఫస్ట్ మా కన్వర్జేషన్ స్టార్ట్ అయింది కూడా బర్గర్స్ దాని గురించి స్టార్ట్ అయింది అనమాట. సో అలాగా ఎప్పుడు చూసినా కూడా మేము కూర్చున్నప్పుడు ఫుడ్ గురించి ఎక్కువ మాట్లాడుకుంటాం. సో ఫుడ్ లవర్స్ అయితే ఇద్దరు చాలా నైస్. సో చెప్పండి, మ్యూజిక్ గురించి చెప్పండి అండి. ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ జాక్సన్ విజయన్ అండి. ఆయన ఫస్ట్ ఫిలిం ట్రాన్స్ మలయాళంలో ఫాత్ ఫసల్ గారిది, ఆ సినిమాకి ఆయనకు మంచి పేరు వచ్చింది. మ్యూజిక్ కానివ్వండి, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానివ్వండి, ఆయనే ఈ సినిమాకి మ్యూజిక్ అందించడం జరిగింది. సో 3 సాంగ్స్ ఉంటాయి, 3 సాంగ్స్కి మంచి ట్యూన్స్ ఇచ్చారు. నెక్స్ట్ September 15th మన ఫస్ట్ సాంగ్ రిలీజ్ కాబోతుంది. 22nd రిలీజ్ అయ్యే సినిమాలు కూడా మీకు బయటకు వచ్చాక హమ్మింగ్ చేసుకునే రేంజ్లో ఆయన బీజిఎం ఇచ్చారు, మంచి ఎఫెక్ట్తో ఇచ్చారు సినిమాకి, అది ఆయన వర్క్ చాలా ప్లస్ అవుతుంది. ఓకే. మీ మోటివేషన్ ఎవరండి, అంటే డైరెక్టర్ అవ్వాలి లైక్ మీ మోటివేషన్ కానీ లైక్ మీ ఇన్స్పిరేషన్ ఎవరు? అంటే ఇన్స్పిరేషన్ అంటే ఎవరు పెద్దగా లేరు, నేను చిన్నప్పటి నుంచి సినిమాలే ఇన్స్పిరేషన్, వ్యక్తులు కాదు. ప్రతిసారి థియేటర్కి వెళ్ళి ఎవ్రీ ఫ్రైడే వెళ్ళిపోతాను, ఖాళీ టైం దొరికితే వెళ్ళి థియేటర్లో కూర్చోవడమే, లేదంటే టీవీలో సినిమాలు. సో సినిమాలు చూస్తూ 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 సినిమాలే ఇన్స్పిరేషన్, వ్యక్తులు కాదు. పర్సన్స్ అయితే పర్టికులర్గా ఎవరు లేరు అంటే? ఎవరు లేరు. ఓకే. సో మూవీస్ చూస్తూ చూస్తూ నేను కూడా తీయాలి, ఒక పెద్ద డైరెక్టర్ అవ్వాలి అని అనుకునేవారా? మూవీస్ తీయాలి అంటే ఆబ్వియస్లీ ఎవరైనా ఆ గో హీరో అవ్వాలనుకుంటే పెద్ద హీరో అవ్వాలనుకుంటారు, డైరెక్టర్ అవ్వాలనుకుంటే పెద్ద డైరెక్టర్ అనుకుంటారు. సో అలా సినిమాలు చూస్తున్న కొద్దీ 4th 5th స్టాండర్డ్లోనే సినిమాల మీద ఇష్టం ఏర్పడింది. అప్పట్లో ఆ ఏజ్లోనే నేను థియేటర్కి వెళ్ళి సింగిల్గా సినిమాలు చూసేటువంటి. సో అలా అనుకోకుండా సినిమాల మీద ఎప్పుడు చూడడం స్టార్ట్ చేశాను పక్కన పెట్టి, ఆ ఏజ్లోనే సినిమాల మీద ఇష్టం ప్రేమ ఏర్పడింది. అప్పటి నుంచి నేను స్టడీ కంప్లీట్ అయ్యాక వెళ్ళాలి అని చెప్పేసి ప్రీ ప్లాన్ గానే స్టడీ కంప్లీట్ అయిన తర్వాత రావడం జరిగింది. చెప్పండి విశాఖ గారు, మీ క్యారెక్టర్ ఇందులో ఎలా ఉంటుంది, అంటే ఇస్ ఇట్ అ బోల్డ్ వన్ ఆర్ లైక్ ఎలా ఉంటుంది? ఇట్స్ నాట్ లైక్ కంప్లీట్లీ బోల్డ్, ఇట్స్ నాట్ లైక్ కంప్లీట్లీ ఇన్నోసెంట్ అండ్ ఆల్, బట్ ఏంటి అని అంటే నిన్ను నమ్ముకొని లేదంటే నువ్వు వేరే వాళ్ళని నమ్ముకొని ఏదైతే లైక్ నేను నీతో ఉంటాను అనేది కమిట్మెంట్ ఇస్తావో, సో దానికి నువ్వు ఎలా ఫుల్ఫిల్ చేస్తావు అనేది క్యారెక్టర్, ఈ పర్టికులర్ క్యారెక్టర్. సో మీ సపోర్ట్ సిస్టమ్ ఎవరు, అంటే ఇంట్లో బాగా ఎంకరేజ్ ఎవరు చేస్తారు మీరు, అంటే ఈ ఫీల్డ్లోకి వచ్చారు కదా అంటే ఇంట్లో ఎవరు అనే సపోర్ట్ చేస్తారా? ఓకే నైస్. సో మీరు ఇస్ ఇట్ యువర్ ఫస్ట్ ఫిల్మ్ అండి? అంటే ఇక ముందు చేశాను అనుకుని షార్ట్ ఫిల్మ్స్ త్రూ కెరీర్ స్టార్ట్ అయింది, సైమా బెస్ట్ యాక్టర్ వచ్చింది షార్ట్ ఫిల్మ్స్లో, ఆ తర్వాత ఫిల్మ్ ఆఫర్ స్టార్ట్ అయ్యి 2 రిలీజ్ అయ్యి, బట్ అంత తెలియకుండా అష్టదిగ్బంధనం ఇట్ విల్ బ్రింగ్ ఎ గుడ్ నేమ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ అని నమ్ముతున్నాను. సో షూట్ అంతా ఎక్కడ జరిగింది, లైక్ అవుట్డోరా లేకపోతే ఇండోర్? మొత్తం హైదరాబాద్ షూట్. హైదరాబాద్ కాకపోతే ఎక్కువ ఇండోర్ షూట్ అయింది, ఇండోర్ షూట్ అండ్ నైట్ షూట్స్ ఎక్కువ, చాలా తక్కువ అవుట్డోర్. ఇంకా ఎండలో చేయాలి అంటే చాలా అంటే చాలా తక్కువ, జస్ట్ ఇండోర్లో ఆల్మోస్ట్ సాంగ్స్ మాత్రమే జరిగినట్టు మా ఇద్దరికి కలిపి ఎండలో, ఇంకా అన్ని ఇండోర్ షూట్స్ అండ్ నైట్ షూట్స్ జరిగాయి. సో టానింగ్ అది ప్రాబ్లం కూడా ఏం లేకును. యా. సో నెక్స్ట్ ఇంకా చెప్పండి మూవీ గురించి ఇంకేమైనా మాటలు. మూవీ అయితే మీకు ట్రైలర్లో మీకు యాక్షన్ ప్యాక్ ట్రైలర్గా కనిపించి ఉండొచ్చు, కానీ సినిమాలో కూడా యాక్షన్ ఉంది, దాంతోపాటు ఎంగేజింగ్ కంటెంట్, ఎంగేజ్ చేసే స్క్రీన్ ప్లే, మీరు థియేటర్లకు వచ్చి కూర్చున్న తర్వాత ఒక మంచి అనుభూతితో ఒక సీటెడ్ థ్రిల్లర్ చూసాము అనే ఫీల్తోనే బయటికి వెళ్తారు, ఒక హ్యాపీ ఫేసెస్తో బయటకు వస్తారు. సినిమా ఒక
నార్మల్ ఫీల్తో వెళ్ళి సినిమా చూడడం స్టార్ట్ చేసిన ఖచ్చితంగా రోలింగ్ టైటిల్స్ అయ్యేవరకు బయటికి వెళ్ళారు, రోలింగ్ టైటిల్స్ చూసి బయటకు వస్తారు, అలాంటి ఫీల్ ఇస్తుంది సినిమా. సో ఎప్పటి నుంచి అనుకున్నది ఈ ఫిల్మ్ తీయాలని, అంటే మీ ఎఫర్ట్స్ ఎప్పటి నుంచి పెట్టారు? పర్టికులర్ ఈ సినిమా స్టార్ట్ అయ్యి 1 ఇయర్ అవుతుంది. లాస్ట్ ఇయర్ సెప్టెంబర్లో ఈ సినిమా స్టార్ట్ అయింది, డిసెంబర్లో షూట్కి వెళ్ళాము, నవంబర్ డిసెంబర్ షూట్కి వెళ్ళాము, మార్చ్ కల్లా అంతా ఫినిష్ అయిపోయింది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ అన్నీ ఫినిష్ అయ్యి మేము ఫస్ట్ కాపీ 10 డేస్ బ్యాక్ ఫస్ట్ కాపీ చూసుకున్నాం. ఎవ్రీథింగ్ ఓకే అనుకున్న తర్వాత మాకు సంబంధించిన సినిమాకి వర్క్ చేసిన వాళ్ళకి కానీ, వాళ్ళ ఫ్యామిలీస్ కానీ, బయట వాళ్ళకి కానీ అందరికి పిలిచి ప్రీమియర్ చేశాము. మంచి రెస్పాన్స్ వచ్చింది. సో అదే హైలో వితిన్ 10 డేస్ మేము ట్రైలర్ లాంచ్ చేసి ఇప్పుడు 22nd రిలీజ్కి వెళ్తున్నారు. సో మీ మూవీ అయితే మంచి హిట్ని వాళ్ళని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. ఆల్ ద వెరీ బెస్ట్ టు ద అష్టదిగ్బంధనం టీమ్. థ్యాంక్ యూ. నేను మీ యాంకర్ నిహారిక సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.